హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం సీలింగ్ ఫ్యాన్ని ఏ విధంగా ఫిట్ చేయాలనేది నేర్చుకుందాం సో ఈ వీడియో కన్నా ముందు హౌస్ వైరింగ్కి సంబంధించి ఎనిమిది వీడియోలు చేయడం జరిగింది సో వాటన్నింటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పైన ఐ కార్డులో ఇస్తాను సో మీరు ఆ వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఈ వీడియో చూడండి సో దట్ మీకు హౌస్ వైరింగ్ ఏ విధంగా చేయాలనేది కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది ఇప్పుడు మనం కొత్త ఫ్యాన్ని అన్బాక్సింగ్ చేయడం జరుగుతుంది యాక్టివా కంపెనీకి సంబంధించిన ఫ్యాన్ వైట్ కలర్ ఫ్యాన్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు అది ఏ విధంగా ఉంది అనేది మీరు వీడియోలో గమనించవచ్చు ఈ ఫ్యాన్ని ఫ్లిప్కార్ట్ లో తీసుకోవడం జరిగింది తొమ్మిది వందల రూపాయలు అలా ఉంది దీని ప్రైజ్ సో తొమ్మిది వందల రూపాయలకి ఈ ఫ్యాన్ అనేది చాలా బాగుందని చెప్పొచ్చు మీరు ఎవరైనా లో బడ్జెట్ లో ఒక మంచి ఫ్యాన్ తీసుకోవాలనుకుంటే దీన్ని తప్పకుండా ట్రై చేయొచ్చు స్పీడ్ కూడా చాలా బాగా తిరుగుతుంది సో తప్పకుండా ఈ ఫ్యాన్ ని తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఫ్యాన్ క్లాంప్ సెట్ దీన్ని యూస్ చేసి మనం ఫ్యాన్ ని స్లాబ్ కి గాని రేకుల షెడ్ కి కానీ ఫిట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ రెండు కప్స్ ఇవ్వడం జరిగింది ఈ కప్స్ మనకి ఫ్యాన్ లో డస్ట్ గాని వాటర్ గాని పడకుండా ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ దాని తర్వాత ఫ్యాన్ బ్లేడ్స్ వచ్చాయి దాని తర్వాత మనకి వారంటీ కార్డ్ ఒకటి ఇచ్చారు కంపెనీ వాళ్ళు ఫ్యాన్ బాడీ కవర్ తీసిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు చూసుకుంటే యాక్టివా కంపెనీకి సంబంధించిన లోగో ఉంది కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి కంపెనీకి సంబంధించి ఇప్పుడు మీరు చూసుకుంటున్నట్లయితే ఇది మనకి ఫ్యాన్ యొక్క పవర్ రేటింగ్స్ ఉన్నాయి ఫైవ్ స్టార్ రేటింగ్ తోటి ఉంది అండ్ కంపెనీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఫ్యాన్ కింది వైపు మనం చూసుకుంటే డిజైన్ అనేది ఈ విధంగా ఉంది వైట్ కలర్ లో చాలా బాగుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఫ్యాన్ యొక్క కనెక్షన్స్ ఈ కనెక్షన్స్ గురించి నేను వీడియో ఎండింగ్ కంప్లీట్ కంప్లీట్గా చెప్తాను ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫ్యాన్ రెక్కలని ఓపెన్ చేసి వాటిని ఫిట్ చేసి చూద్దాం ఏ విధంగా ఫిట్ చేయాలనేది ఫ్యాన్ యొక్క రెక్కలు అనేవి చాలా నీట్గా కవర్లో ప్యాక్ చేసి రావడం జరిగింది ఇప్పుడు మనం ఈ రెక్కల్ని ఆ కవర్లోంచి బయటికి తీసి చూద్దాం ఏ విధంగా ఉంటాయి అనేది సో మొత్తం మనకి మూడు రెక్కలైతే రావడం జరుగుతుంది ఫ్యాన్ యొక్క క్వాలిటీ మాత్రం చాలా బాగుంది రెక్కల యొక్క క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇప్పుడు మనం రెక్కలని ఫ్యాన్ బాడీకి ఏ విధంగా ఫిట్ చేయాలనేది చూద్దాం సో ఇక్కడ మీకు వీడియోలో చూపించే విధంగా ఆ ఫ్యాన్ బాడీకి రెండు స్క్రూస్ రావడం జరుగుతుంది సో ఆ స్క్రూస్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ మీకు పేపర్ కనిపిస్తుంది కదా ఆ పేపర్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టి ఆ రెక్కలను కూడా సేమ్ ఆ హోల్కి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని పెట్టి స్క్రూస్ రెండు స్క్రూస్ వస్తాయి ఆ రెండు స్క్రూస్ని ఈ వాచర్ ఉంది కదా వీడియోలో కనిపించే విధంగా వాచర్తో సహా పెట్టి డ్రైవర్ సహాయంతో ఫుల్ టైట్ చేసుకోవాలి మీరు వీడియోలో గమనించవచ్చు డ్రైవర్ సహాయంతో మనం ఈ రెక్కని ఆ బాడీకి ఫుల్ టైట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మిగిలిన రెండు రెక్కల్ని కూడా ఫుల్ టైట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా విధంగా చేస్తున్నామనేది ఇప్పుడు మీరు వీడియోలో చూడవచ్చు సో ఈ విధంగా మీరు ఫ్యాన్ యొక్క రెక్కలు ఫిట్ చేసేటప్పుడు రెక్కలు అనేవి బెండ్ అవ్వకుండా చూసుకోవాలి జాగ్రత్తగా ఎందుకంటే ఒకవేళ రెక్కలు అనేవి కొంచెం బెండ్ అయినా కూడా మనకి ఫ్యాన్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది అంటే స్పీడ్ అనేది తిరగదు లో స్పీడ్ తిరుగుతుంది కాబట్టి రెక్కలు ఫిట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాటిని ఫిట్ చేసుకోవాలి మూడు రెక్కలు ఫిట్ చేసిన తర్వాత ఒకసారి అన్ని నట్లు కూడా చాలా టైట్గా ఫిట్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఫ్యాన్ బాడీకి ఒక హోల్ కనిపిస్తుంది కదా ఈ హోల్ లోనే ఫ్యాన్ నట్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ నట్ సహాయంతో మనము ఫ్యాన్ ని ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే మీకున్న డౌట్లన్నీ క్లియర్ చేసుకోవాలనుకుంటే కాల్మీ ఫార్ యాప్ ద్వారా నాకు ఫోన్ చేసి మాట్లాడచ్చు కాల్మీ ఫార్ యాప్ లో మన ఛానల్ పేరు అచ్చిటెక్ తెలుగు అని టైప్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది అక్కడ నుంచి మీరు నాతో ఫోన్ చేసి మాట్లాడచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఫ్యాన్ కి రెక్కలు ఫిట్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఆ ఫ్యాన్ని తీసుకొని మనము ఫ్యాన్ అని ఉంటుంది ఇది స్లాబ్కి కానీ రేకులకి కానీ ఆల్రెడీ ఫిట్ చేయడం జరిగింది దానికి మనము ఈ కొత్తగా ఫిట్ చేసిన ఫ్యాన్ని ఏ విధంగా ఫిట్ చేయాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం సో ఇందాక చెప్పిన ఫ్యాన్ నట్ అనే దాన్ని ఆ హోల్ చూపించాను కదా మీకు ఆ హోల్లో ఫ్యాన్ నట్ని పెట్టి కటింగ్ ప్లేయర్ సాయంతో ఫుల్ టైట్ చేయాలి సో దట్ మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అండ్ ఇప్పుడు మీకు ఫేస్ న్యూట్రల్ వైర్స్ కనిపిస్తున్నాయి కదా సో ఆ ప్లేస్లో మనకి స్విచ్ బోర్డ్ నుంచి వచ్చే వైర్లని కనెక్ట్ చేయాలి ఇక్కడ ఫ్యాన్ రెగ్యులేటర్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది ఇక్కడ మీరు గమనించవచ్చు మీకు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి ఫ్యాన్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనుకుంటే హౌస్ వైరింగ్ పార్ట్ త్రీ వీడియో చూడండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇప్పుడు ఫ్యాన్ అనేది ఫిట్ చేయడం జరిగింది ఒకసారి ఆన్ చేస్తున్నాను ఏ విధంగా తిరుగుతుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ ఇప్పుడు కింది వైపు నుంచి చూస్తే లుక్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కన్నా ముందు హౌస్ వేరింగ్ కి సంబంధించి మొత్తం ఎనిమిది వీడియోలు చేయడం జరిగింది సో మీరు ఆ వీడియోస్ అన్నిటిని కంప్లీట్ గా చూడండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ హౌస్ వేరింగ్ కి సంబంధించి కంప్లీట్ గా తొమ్మిది వీడియోలు చేయడం జరిగింది ఈ తొమ్మిది వీడియోలు చేయడానికి నాకు చాలా టైం పట్టింది బట్ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కేవలం ఒక సెకండ్ మాత్రమే పడుతుంది సో ప్లీజ్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి దిస్ ఈస్ హరి కృష్ణ సైనింగ్ ఆఫ్